చిత్తండ శ్రీ గులాం నబీ ఆజాద్ గారు, క్యాండిడేట్ మన మధుపరాలి ఖాన్ గారు, వేదిక పైన పెద్దలు, తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూస్తున్నా. 3 రోజులు నేను తిరుగుతున్నా హైదరాబాద్ లో, మీ అభిమానం చూస్తున్నా. టీఆర్ఎస్ క్యాండిడేట్లకి డిపాజిట్లు గల్లంత చేసే బాధ్యత మీది. తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా? మీరందరూ సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా తప్పట్టు కొట్టి చెప్పండి, ఇంకా గట్టిగా. ఇప్పుడే గులాం నబీ ఆజాద్ గారు చెప్పారు, ఈ దేశంలో మోడీ వల్ల ఏమైనా లాభం వచ్చిందా? బ్యాంకుల్లో డబ్బులు కానీ, ఏటీఎంల్లో డబ్బులు కానీ, మీకు ఒక పైసా లాభం వచ్చిందా మోడీ గురించి అని చెప్పి అడుగుతున్నా. ఇక్కడ కేసీఆర్ గురించి ఏమైనా వచ్చిందా తమ్ముళ్ళు? ఈ ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలు చేశారో చూశారు కదా. 10 మంది తెలుగుదేశం పార్టీలో గెలిచి కూడగట్టుకుని మొత్తం టీఆర్ఎస్ పోయారంటే వీళ్ళు మనుషులా? లేకపోతే ఏంటో ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి వాడిని గెలవనిస్తారా అని మనం అడుగుతున్నా. ఈరోజు కేసీఆర్ అంటున్నాడు నేను ఎందుకు ఇక్కడికి వచ్చానని. మీకోసం వచ్చాం కానీ కేసీఆర్ కోసం కాదు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టింది ఎవరు తమ్ముళ్ళు? అంటున్నారు నేను సైబరాబాద్ నేను కట్టాను. నేను కట్టలేదు, కట్టింది కొలీ కుటుంబ శాఖ కట్టాడు. నేను కట్టింది సైబరాబాద్ నిర్మాణం నేనే చేశాను, నామకరణం నేనే చేశాను. ఈరోజు నా సృష్టి సైబరాబాద్ ద్వారా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అవుటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ సైబరాబాద్ అన్ని ఆ రోజు ప్రారంభించి తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా కంటిన్యూ చేశారు. ఈరోజు నేను అడుగుతున్న కేసీఆర్ నువ్వేం కట్టావని, ఏం కట్టారు అంటే తమ్ముడు ఫామ్ హౌస్. అవునా? ఫామ్ హౌస్ కట్టాడు కదా, ప్రగతి భవనం కట్టాడు కదా, ఇది ఆయన కట్టినట్టువి. ఏం తమ్ముళ్ళు, నేను ఎందుకంటే ఆయన నన్ను తిట్టాడు కానీ నేను మాత్రం ఆయన తిట్టను తమ్ముళ్ళు. నన్ను తిట్టారా చూసారా మీరు? ఇప్పుడు ఎన్నికల్లో రెండున్నాయి, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారు, అవునా కాదా? ఈరోజు పేపర్లో చూశారు ఆరోగ్యశ్రీకి హాస్పిటల్కు డబ్బులు ఇవ్వలేకపోయారు. రోడ్లు వేసే కాంట్రాక్టర్లు అందరూ మేము రోడ్లు వేయడం లేదు, దానికి కారణం ఈ ప్రభుత్వం దివాలా తీసింది, మాకు డబ్బులు ఇవ్వలేదు, మమ్మల్ని అపార్థం చేసుకోవచ్చని నోటీస్ బోర్డు పెట్టే పరిస్థితికి వచ్చారు. అయితే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఏటీఎం మోడీ, బీటీఎం కేసీఆర్. సీనియర్ మోడీ అయితే జూనియర్ మోడీ మన కేసీఆర్. మూడో వాళ్ళు ఎంఐఎం అన్నారు, ఎంఐఎం కూడా ఏ తమ్ముళ్ళు, నాకు అనిపిస్తుంది ఈ ఎంఐఎం చూస్తే అడుగుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ విషయాలు చాలా చెప్పారు, మిత్రులు చెప్పారు కానీ నేను పోవడం లేదు. దేశంలో 2 ప్రత్యామ్నాయాలు, ఒకటి మోడీ లీడ్ చేసి బీజేపీ ఎన్డీఏ, దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం కాంగ్రెస్ అన్ని పార్టీలు ఉన్నాయి. 37 మేము పోరాడాం. నాకు గులాం నబీ ఆజాద్ గారు చాలా మిత్రుడు, నా పెళ్లి కూడా వచ్చాడు చెన్నైకి, ఐ రిమెంబర్ యువర్ టుడే. తర్వాత 37 పోరాడాం, కానీ దేశం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసాం. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ సమయంలో ఈ 2 పార్టీల కలయిక కరెక్ట్ అవునా కాదా? అవునా? తీరుపై కదండి. ఏం తమ్ముళ్ళు మీరేమంటారు? దేశం కోసం తప్ప మా స్వార్థం కోసం కాదు, అది ప్రారంభం. ఇక్కడే ప్రారంభం కావాలి, హైదరాబాద్ నుంచే ప్రారంభం కావాలి.
మరొక ప్రయత్నించే ప్రారంభం కావాలి. ముజఫరాలీ ఖాన్ గెలిపించి ఎంఐఎంను చిత్తు చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది. మీరు చూశారు ఇక్కడ చాలా దారుణం. ఒక పక్క బీజేపీ హిందూ ఓట్లు స్ప్లిట్ చేయాలని చూస్తారు, ఎంఐఎం అంటున్నారు కేసీఆర్ఎస్ సీఎం అని సంతోషం. టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎందుకు పెట్టారు ఇక్కడ అడుగుతున్నా, సమాధానం చెప్తారు అడుగుతున్నాను. కానీ మళ్ళీ ముజఫర్ అలీ ఖాన్ ఓడిపోవాలి, సెక్యులర్ క్యాండిడేట్ ఓడిపోవాలి, వీళ్ళు ఆటలు సాగాలనుకుంటున్నారు. కానీ ఒక్కరు కూడా వాళ్ళకు ఓటు వేయకుండా అఖండ మెజార్టీతో ముజఫర్ అలీ ఖాన్ గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన నేను ఓటు అడుగుతున్నా కేసీఆర్ని, దేశ రాజకీయాలు ఎక్కడుంటారని నేను అడుగుతున్నా. మోడీతో ఉండమంటున్నారు కానీ కథలు చెప్తున్నారు. కానీ ఒక పక్క రెండే రెండు ఫ్రెంట్లు ఉంటే ఏ ఫ్రెంట్లో ఉంటారో చెప్పమని కూడా డిమాండ్ చేస్తున్నా, దానికి సమాధానం లేదు. ఎంఐఎం అడుగుతున్నా సెక్యులర్ల కోసం మైనారిటీ రష్యుల కోసం ఉంటామని ముస్లింల కోసం ఉంటామని చెప్పిన పార్టీ ఇప్పటికే మీరు చూశారు యూపీలో ఎన్నికల్లో క్యాండిడేట్లు పెట్టారు, ముస్లిం ఓట్లు డివైడ్ చేశారు, మహారాష్ట్రలో పెట్టారు, మొన్న బీహార్లో పెట్టారు, ఇక్కడ మాత్రం 7 సీట్లకే పెట్టారు. అంటే టీఆర్ఎస్ సపోర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు జరిగే ఎన్నికల్లో మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఇంకా ఎల్బీ నగర్ ఉంది, ఉప్పల్ ఉంది, వెళ్లాల్సిన అవసరం ఉంది. మేనిఫెస్టోలో కూడా మీరు చూశారు అన్ని విషయాల్లో కేసీఆర్ ఫెయిల్ అయ్యారు. ఇండ్లు కట్టిస్తా ఉన్నారు డబుల్ బెడ్రూమ్, ఎవరికైనా ఇచ్చారా తమ్మల్లో డబుల్ బెడ్రూమ్? అదే మరి ప్రజాకూటమి పెట్టింది 55 రూపాయలు. ఎవరైతే ఇల్లు కట్టుకోలేకపోయారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు నిర్మిస్తామని, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీన్ని నిలబెట్టుకుంటారు. ఇదే కాదు, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, 1 లక్ష మందికి ఉద్యోగాలు, 2000 రూపాయలు వృద్ధాప్య పింఛను, 3000 రూపాయలు దివ్యాంగుల పింఛను, అదే మరి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి, అదే మరిగా 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇవ్వడం, ఇలాంటివన్నీ మేనిఫెస్టోలో పెట్టారు. కేసీఆర్ అయితే 2014 పెట్టారు, ఏమీ చేయలే. మొన్న ఒక మేనిఫెస్టో ఇచ్చారు, నిన్న ఒకటి ఇచ్చారు, మళ్ళా ఇప్పుడు ఇంకోటి ఇస్తున్నారు, ఎల్లుండి ఇంకోటి ఇస్తారు, ఏది అమలు చేయడు. కాబట్టి ఎలక్షన్ మేనిఫెస్టోకి శాంక్షన్ లేదు. నేను అందుకే నేను అడుగుతున్నాను, రేపు జరిగే ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రజాకూటమి అంటే దగ్గరెళ్ళే విధంగా గట్టిగా వారి జిల్లాలని చెప్పాలి, ప్రజాకూటమి ప్రజాకూటమి. తమలో ఇక్కడ ప్రజాకూటమి అభ్యర్థి ముజఫర్ అలీ ఖాన్, అతని మీ ఓటు ఎవరికంటే సైకిల్ గుర్తుకని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. తమలో మీ ఓటు, మీ ఓటు. భరత్ రెడ్డి, సంగారెడ్డి, సంజయ్ రెడ్డి, అదే మరిగా ఇంకొకరు, ఇద్దరు కూడా బాగా కోఆర్డినేట్ చేసి బాగా పనిచేశారు. ఇక్కడ చూస్తే కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, కోదండ రామ్ పార్టీలు చాలా బాగా పనిచేస్తున్నారు. మేము అనుకున్నాం బిగినింగ్లో మీరు కలుస్తారా లేదా అనుకున్నాం, కానీ ఎంత పర్ఫెక్ట్గా కలిసిపోయారంటే మీరు పాలుమారి కలిసిపోయారు. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వీళ్ళని అభినందిస్తూ గట్టిగా చెప్పట్లు కూడా అందరూ అభినందించాలి. ఇది నిజమైన కలయిక, ఇది దేశం కోసం, రాష్ట్రం కోసం. వాళ్ళని కూడా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.